हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। चूस्तुन्नारुगा इवाल्टी वीडियो। इवाल्टी वीडियो लो रेशम सिल्क लिनिन सारीस कलेक्शन ने मीतो शेयर चेस्तुन्नानु। मंची मंची कलर कॉम्बिनेशन्स लो इवन्नी कूडा मनकी अवेलेबल उन्नाई। दीनिकी संबंधिंचिन मरिन्नी विवरालु तेलुसुकुने कंटे मुंदु फस्ट टाइम एवरैना मन चैनल नी चूस्तुन्नट्टयिते गनुक वीडियो किंद रेड कलर लो सब्सक्राइब अने बटन उंटुंदी, दानिपैन क्लिक चेसि चैनल नी सब्सक्राइब चेसुकोंडि। अला चेसुकुन्न तर्वात पक्कने ओक बेल सिंबल कूडा वस्तुंदी, दान्नि कूडा क्लिक चेसि యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది। సో మిస్ అవ్వకుండా మీ నా వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయొచ్చు అన్నమాట। సో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా అదే అన్నమాట। ఇది వచ్చేసరికి మనకి మెరూన్ విత్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది। ఆల్మోస్ట్ అన్ని శారీస్కి కూడా మనకి బ్లాక్ కలర్ బ్లౌజే వచ్చేస్తుంది। అన్నీ కూడా ఇలాంటి చెక్స్తో వస్తాయన్నమాట। మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఏదైనా ఇలాంటిది రెడీగా ఉన్నట్టయితే దాన్ని వేసి కూడా కట్టుకోవచ్చు, లేదంటే దీంట్లో కూడా స్టిచ్ చేయించుకున్నా సరిపోతుంది। సో ఇదైతే నాకు ఆల్రెడీ ఉన్న శారీలోంచి ఉన్న బ్లౌజే అన్నమాట। సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇందులో బ్లౌజ్ అనేది వచ్చేసింది, కాబట్టి నేను అది స్టిచ్ చేయించకుండా అలానే పెట్టాను। సో నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే కనుక బ్లూ కలర్, ఈ బ్లూ కలర్కి మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది। బాడీ అంతా కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుందన్నమాట, చిన్న చిన్న చమ్కీతోని వర్క్ వస్తుంది। మీకు క్లోజ్లో కూడా శారీస్ ఒకసారి చూపిస్తాను వీడియో చివరిలో। హైట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది। అంటే ఇది మనకి రేషం సిల్క్ లెనిన్ కాబట్టి ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉండదు, కొంచెం రఫ్ లాగా ఉంటుంది అన్నమాట। జూట్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాంటి ఫ్యాబ్రిక్ ఉంటుంది। సో శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా చిన్న చిన్న చమ్కి అనేది ఇచ్చారు। అండ్ పళ్ళులో తీసుకున్నట్టయితే బూటీ ఉన్నాయన్నమాట। ఈ బూటీ షేప్స్ అనేవి ఒక్కొక్క శారీకి కలర్ని బట్టి డిఫరెన్స్ అనేది ఉంది। సో ఇందులో అయితే మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు, ఒకటి గోల్డెన్, ఒకటి సిల్వర్లో ఉంది। సో పళ్ళు తీసుకున్నట్టయితే శారీతో కంపేర్ చేసినట్టయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట, శారీ కొంచెం థిక్గా ఉంటుంది, పళ్ళు అయితే ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది। నెక్స్ట్ తీసుకుంటే బ్లౌజ్, సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ హైట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది శారీది, సో ఏ హైట్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోతుంది। సో పళ్ళుకి అండ్ బాడీకి వచ్చేసరికి డిఫరెన్స్ ఇలా ఉంటుందన్నమాట, ఇది థిక్నెస్ ఉంటుంది, కొంచెం రఫ్గా ఉంటుంది, ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్గా ఉంటుంది, లైక్ నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందన్నమాట। సో సింగిల్ పళ్ళు కూడా దీంతో క్యారీ చేయొచ్చు, సింగిల్ పళ్ళు వేసుకొని కూడా క్యారీ చేయొచ్చు। సో ఇది వచ్చేసరికి మనకి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్న శారీ। నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే ఇది మనకి మెహందీ గ్రీన్లో ఉంటుంది, దీనికి కూడా సేమ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది। దీనికి పళ్ళు అయితే మనకి కొంచెం పెద్ద సైజ్ బూటీస్లో అవైలబుల్ ఉందన్నమాట, ఇంతకుముందు చూసిన బ్లూ కలర్లో అయితే చిన్న సైజ్ బూటీస్ ఉన్నాయి కదా, దీంట్లో పళ్ళుకి కొంచెం పెద్ద సైజ్ బూటీస్ అనేవి ఉన్నాయి। అండ్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే సేమ్ మనకి బ్లాక్ బ్లౌజ్ ఎలా ఉంటుందో, ఇంతకుముందు నేను వేసుకున్న బ్లౌజ్ కానివ్వండి, బ్లూ కలర్ దానికి వచ్చిన బ్లౌజ్ కానివ్వండి, ఎలా ఉందో సేమ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అనేది అవైలబుల్ ఉంది। సో మనకి ట్రాన్స్పరెన్సీ తీసుకున్నట్టయితే సేమ్ పళ్ళు అయితే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బాడీ అంతా అయితే మనకి కొంచెం థిక్గా ఉంటుంది, ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే అంత సాఫ్ట్గా ఉండదన్నమాట, జూట్ మిక్స్ ఉంటుంది కాబట్టి కొంచెం రఫ్గా ఉంటుంది, అంత ఫాలింగ్ టైప్ కాదు అలా అని చెప్పేసి స్టిఫ్గా కూడా ఉండదు, మనం ఈజీగా మేనేజ్ చేసుకున్నట్టుగా ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది। సో నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్, దీనికి కూడా మనకి బ్లాక్ కలరే బ్లౌజ్ వస్తుంది, పళ్ళులో అయితే గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ రెండు బూటీస్ వచ్చాయి। సో ఇది కూడా సేమ్ మనకి పళ్ళు అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇలా బ్లాక్ విత్ సిల్వర్ లైన్స్ అన్నమాట। సో బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి కంప్లీట్ బ్లాక్లోనే మనకి ఇది అవైలబుల్ ఉంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు। సో ఈ శారీస్ కన్నింటికి ప్రైస్ ఎంత అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, చూడడానికి చాలా గ్రాండ్గా అండ్ రిచ్ లుక్తో ఉన్న ఈ శారీస్ అన్నీ కూడా మనకి 1299 ప్లస్ షిప్పింగ్ అన్నమాట, షిప్పింగ్ అంటే 1300 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది, 1400లో శారీ అనేది మనకి ఇంటికి వచ్చేస్తుంది। సో ఇందులో ఇంకా ఏమైనా అవైలబుల్ ఉంటే కనుక కలర్స్ అన్నింటినీ నేను వీడియో చివర్లో యాడ్ చేస్తాను, ప్రైస్ కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను। మీలో ఎవరికైనా ఈ శారీస్ నచ్చి పర్చేస్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి। ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఇంకా మీరు పర్చేస్ చేయాలి అనుకున్న, అప్డేట్స్ చూడాలి అనుకున్నా కూడా నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అయినట్టయితే అక్కడ మీరు డైలీ అప్డేట్స్ అనేవి చూడొచ్చు అన్నమాట, అవైలబుల్ ఉన్న కలెక్షన్ అంతా కూడా అందులో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి అందులోంచి మీరు మీకు నచ్చిన వాటిని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు। సో ఇవాళ వీడియోలోనే ఇంకొక టైప్ ఆఫ్ శారీస్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను, ఇదైతే టిష్యూ శారీ అనమాట, కోర టిష్యూ శారీ, తక్కువ ప్రైస్లోనే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది, పార్టీ వేర్ లాగా పనికొస్తుంది, ఇది శారీ లాగా కాకుండా లెహెంగాస్ లాగా స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది, అండ్ నైట్ టైం కట్టుకున్నట్టయితే రిసెప్షన్స్కి కానీ ఎంగేజ్మెంట్ ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు కట్టుకుంటే బాగుంటుంది। ఇది మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ టూ షేడ్స్లో అవైలబుల్ ఉంటుంది, దీని ప్రైస్ వచ్చేసరికి 900 ప్లస్ షిప్పింగ్ అన్నమాట।
సో దీంట్లో మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ కాకుండా మనం కాంట్రాస్ట్లో కనుక బ్లౌజ్ వేసి కుట్టించుకొని కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. హాఫ్ శారీ కోసం తీసుకున్నా కూడా బాగుంటుంది. దీనికి మనకి స్కర్ట్ బార్డర్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్లో, సెల్ఫ్ కలర్లోనే వచ్చేస్తుంది. స్కర్ట్ బార్డర్ కింద వస్తుంది అండ్ పైన తీసుకున్నట్టయితే జస్ట్ స్మాల్ ఈ సైజ్లో బార్డర్ అనేది ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. పల్లుల్లో కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట మనకి. జస్ట్ ఇలా వచ్చేసి మనకి పళ్ళు అనేది కొంచెం వేరియేషన్తో పళ్ళు అవైలబుల్ ఉంటుంది. మన కంప్లీట్గా శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మాత్రమే ఇక్కడ పళ్ళు దగ్గర డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. సో ఇది మనకి టూ కలర్స్లో అవైలబుల్ ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్ అన్నమాట. సింపుల్గా మనం ఏదైనా పార్టీస్కి కట్టుకోవాలి అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసి కట్టుకున్నట్టయితే. మనకి టిష్యూ అనగానే స్టిఫ్గా ఉంటుందేమో, కొంచెం గుచ్చుకుంటున్నట్టుగా ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది, కోరా టిష్యూ అనమాట. సో దీంట్లో వచ్చిన బ్లౌజ్ కాకుండా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ కొంచెం ఏదైనా హెవీగా వర్క్ ఉన్నది లేదంటే బెనారస్ బ్లౌజ్ అలాంటిది తీసుకొని వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఏ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో టీనేజర్స్ అయితే సింగిల్ పళ్ళుతో కూడా దీన్ని క్యారీ చేయొచ్చు, చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. అండ్ సిల్వర్ కలర్ శారీకి కూడా సేమ్ మనకి స్కర్ట్ బార్డర్ ఉంటుంది సెల్ఫ్ కలర్లో, చాలా పెద్ద బార్డర్ అనమాట. ఒకవేళ కావాలి అనుకుంటే లెహంగా లాగా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే మనం కాంట్రాస్ట్ కలర్లో దీనికి ఓనీ అండ్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో పైన తీసుకున్నట్టయితే ఈ సైజ్లో బార్డర్ ఉందన్నమాట. సేమ్ దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ కాకుండా కాంట్రాస్ట్లో బ్లౌజ్ వేసుకొని శారీ లాగా కట్టుకున్నా కూడా బాగుంటుంది. సో ఇవాళ షేర్ చేసిన ఏ శారీస్ అయినా సరే మీకు నచ్చినట్టయితే దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న ఈ కలెక్షన్ మాత్రమే కాదు, ఇలాంటి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉండే బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా మీరు చూడాలి అనుకుంటే కనుక నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ నుంచి మీకు నచ్చిన ఐటమ్స్ అన్నింటినీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియో లింక్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.